శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి వీళ్ళంతా పిచ్చి చేష్టలు చేస్తుంటే ఇతను మాత్రం మామూలుగా కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు. ఇతన్ని ఇలా చూస్తే మెంటల్ పేషెంట్ అని ఎవరు అనుకోరు. ఇదే మంచి టైం. మహేష్ రాకముందే అతను రూమ్ చెక్ చేస్తే ఏదైనా క్లూ దొరకవచ్చు.
బ్యాటరీ లేని పిచ్చోడికి సెల్ ఫోన్తో ఏం పని? అమ్మా, ఇది నా బొమ్మ, నా బొమ్మతో నీ కాటలేంటమ్మా? ఇది ఎవ్వరికి ఇవ్వను. పొమ్మంటుంటే పో, పొమ్మంటుంటే. ఇతని ప్రవర్తన చూస్తే పిచ్చివాళ్లాగే ఉంది, కానీ ఇంతకుముందు గమనిస్తే పిచ్చివాడు కాదేమో, నటిస్తున్నాడేమో అనిపిస్తుంది. కానీ ఇంత సడన్గా ఎలా వచ్చాడబ్బా? నేను లేనప్పుడు నా రూమ్లో వీడికేం పని? చెప్పు వాసు. సార్ నమస్తే. మీరు చెప్పినట్టే ఆ మహేష్ని ఫాలో చేస్తున్నాను. నేనే దగ్గరుండి ఆయనకి కావలసినవన్నీ సప్లై చేస్తూ అబ్జర్వ్ చేశాను. మీ డౌట్ కరెక్టే సార్, అతను పిచ్చివాడు కాదేమో అనిపిస్తుంది. నేను కొన్ని వందల మంది పిచ్చివాళ్ళని చూశాను, వాళ్లతోనే తిరిగాను, వాళ్లతో పాటే ఉన్నాను. కానీ మహేష్ అందరి పిచ్చివాళ్ళలాగా రభస్ చేయకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఓహో, ఆ డాక్టర్ హెల్ప్తోనే మహేష్ ఈ నాటకం ఆడుతున్నాడు అనిపిస్తుంది. అదీగాక మహేష్ దగ్గర ఓ సెల్ ఫోన్ ఉండటం కూడా గమనించాను. పిచ్చివాడికి సెల్ ఫోన్తో పనే ఉంటుంది చెప్పండి. అంటే మేము అనుకున్నట్టే మహేష్ ఇలా వాంటెడ్లీ బిహేవ్ చేస్తున్నాడు అన్నమాట. సరే వాసు, నువ్వు తర్వాత కలవు. ఓకే సార్. ఏంటరా జగన్, ఏమైంది? గిరి, మనం ఊహించిన నిజమై ఉండొచ్చు, ఆ మహేష్ పిచ్చివాడు కాదు. మహేష్ తన పర్సనల్ డాక్టర్ సహాయంతో ఈ కేసు నుంచి బయటపడటానికి ఓ పిచ్చివాళ్ళ నటిస్తున్నాడు. రాస్కల్, డబ్బుతో మనుషులు కొనేసి అన్ని చోట్ల మేనేజ్ చేస్తున్నాడు మహేష్ గారు. మనం కూడా వాడి రూట్లోనే వెళ్తే ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయో వాడు ఊహించలేకపోతున్నాడు.
ఎవరు? అమ్మ దొంగ, నేనెవరో నీకు తెలీదా? అలా మిడిగుడ్లు వేసుకొని చూస్తావేంటి? ఇది నిజం పిస్తాలు. హ్యాండ్స్ అప్ అంటే చేతులు పైకెత్తాలి. లేకుంటే నా కోపం వస్తుంది. పిస్టల్ కింద పడేస్తే నన్ను పట్టుకొని కరెంట్ షాక్ ఇస్తావుగా. ఇవను పడి. ఏయ్, చేతులు కిందికి దించావో, టిష్యూ టిష్యూ అని పేల్చేస్తా. అసలే ఇందులో గుళ్ళున్నాయి. వద్దు, కాల్చొద్దు ప్లీజ్. పిస్టల్ ఇక్కడ పడి ప్లీజ్. అమ్మ దొంగ, ఆశ నేను పిస్టల్ పడేస్తే నువ్వు నన్ను గట్టిగా పట్టుకుని జబ్బలో సుయ్యమని చూదుమందు పొడుస్తావుగా. ప్లీజ్, నేను నిన్నేం చేయను, ప్రామిస్. నేను నిన్ను నమ్మను. పో. నా జబ్బులో ఇంజెక్షన్లు గుచ్చి గుచ్చి ఎంత నొప్పిగా ఉందో తెలుసా? నేను నిన్నేం చేయను, నీకు ఇంజెక్షన్ ఇవ్వను ప్లీజ్. ఇష్టపడి ప్లీజ్ ప్లీజ్. ఏయ్, చేతులు కిందకి దించకు, దించితే నాకు కోపం వస్తుంది. కోపం వస్తే దింపరు దింపరు, అది అలాగుండాలి. అసలు నీకేం కావాలి? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకంటే నువ్వు సూదితో గుచ్చినప్పుడు నాకెంత నొప్పి పెట్టిందో నీకు తెలియాలిగా, అందుకని. ఈ సూది నీకు గుచ్చితే నువ్వు కెంపు మనాలి, అది నేను చూడాలి. ప్లీజ్, అలాంటిది ఏం చేయకు ప్లీజ్. ఉందంటే ఎలాగమ్మా, నువ్వు కెవ్వమనే కేక నేను చూడాలిగా. Hey! Hey! Hey!